టీడీపీ పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జనగ్రహ దీక్షలు ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడి ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్షలు చేయించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. నిరసన దీక్షలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్లకార్డులతో నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జనాలు జీవించుకోలేక బాధను దిగమన్నుకోలేక పోలంటే వాళ్ళ పార్టీ కార్యాలయంలో నుంచి మాట్లాడడం అంటే ప్రతిచర్య అనేది ఉంటుంది. చర్య అంటే ఆయన చేయాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి గారు చెప్ప మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రిని తిడుతున్నాయనే మీరు బంధు చేసేది ఏంది? కడుపు బోదంటుండ్రా అన్నం తినేదే అన్నం తిన్నోళ్ళు ఆ పద్ధతులు చెప్తారా? నిన్న ఒక ఆయన బంద్ చేసే ఆడ జలదింక మండలంలో ఒక సచివాలయం ఉంది కదా, కొత్తగా కట్టిన సచివాలయాన్ని, దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పటం ఉన్నది. ఆ పటాన్ని బ్లేడ్తో కోసి రకరకాలుగా చేసి ఆ గ్లాసులని పగలగొట్టి గందరగోళం చేసేసినాడు ఆ పెద్ద మనిషి. అదే ప్రసాదుడు వచ్చి నాకు చెప్పినారు, అంటే నేను పోలీసుకి చెప్పినాను, ఏంటో ఆ పద్ధతి అది ఏదో చూడండి, ఏది న్యాయం అనుకుంటే అదే చేయండి అని పోలీసులకు చెప్పినాను నేను. అంటే మీరే తప్పుడు పని ఒకరపు పని చేసేది, మీరే మళ్ళీ మా మీద వాళ్ళు వేసేదా? ఇది బలి అలవాటు చేసిండు. అప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్కి పోయి మా మీద కేసు పెట్టిన రోజులు ఉండేవి. మా ముఖ్యమంత్రిని తిడుతున్నానే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.